తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం తోరంగిలో శ్రీ వెంకటేశ్వర సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని 12 కోట్ల రూపాయలతో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పిల్లి నందలక్ష్మి సత్యనారాయణ పాదయాత్ర చేసి కుళాయిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంచి వ్యక్తి అయినా కేసీఆర్ లాగా అడ్డంగా మాట్లాడి మోసం చేసే వ్యక్తి కాదు. ఆయన సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, నేను మీ రాష్ట్ర నాకు రాష్ట్ర విడదీస్తే నేను మీ పార్టీలో కనిపెత్తానని చెప్పి మోసం చేసి రాష్ట్ర విడి తీసుకోవడం జరిగింది. రెండు, దళితుడికి ముఖ్యమంత్రికి ఇస్తానని చెప్పి మోసం చేసి తన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నాడు, దారుణంగా మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో చేసే కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ బ్రహ్మాండంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి ఇలా మేము భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేయాలి, మోడీ గారు సహకారం చేయాలి. మోడీ గారిని మేము అడుగుతాం జరుగుతుంది. దాని మీదే మేము విభేదించి మోడీ మీద ఫైట్ చేయడం జరుగుతుంది. ఈయన మోడీతోటి జత కలిపి మా బలమైన ప్రతిపక్షం మొత్తం కేంద్రంలో వస్తుందని చెప్పి తృతీయపండి అని చెప్పి వేళ తిరుగుతూ ఇలా బీజేపీతో చేతులు కలిపి ఇలా ముందుకెళ్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఇది అంతా కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది కోరుతాం. వేసిన పైపులు ఉన్నా, ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా, ఒకటి రెండు రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, నెల రోజులు రేపు మార్చి నెల దగ్గరికి వస్తులోకి ఎటువంటి పరిస్థితులు ఒక్క లారీ కూడా తోరంగి గ్రామం రాకుండా మంచినీళ్ళు సప్లై చేసే విధానం తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇస్తూ ఉంది. కంగారు పడద్దు, ఖచ్చితంగా నెల రోజుల్లో కంప్లీట్ చేస్తాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో ఈ 3 ట్యాంకులు కూడా ఓపెన్ అయిన తర్వాత ప్రతి ప్రాంతంకి కూడా మినిమం డిపాజిట్ తోటి సామాన్య మానవుడికి కూడా కొళాయి ఇచ్చి ఈ జలధార కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు ఇచ్చిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. స్కీము మీకు గోదావరి వాటర్ శుద్ధి చేసిన నీరుని మీకు సప్లై చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నం చేసి మరి లోగడ లోకేష్ బాబుతో ఈ స్కీమ్ శంకుస్థాపన చేయటం, వెంటనే కూడా మరి అప్పటి నుంచి కూడా పని పూర్తి చేసి ఈ రోజున ప్రారంభోత్సవం చేయడానికి జరిగింది. 40 సంవత్సరాల నుంచి కూడా త్రాగునీరు లేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన తోరంగి గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వటం అంటే మరి తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రజల పట్ల ఉన్న గౌరవం ఏంటో తెలిసే విధంగా దీన్ని ప్రజలకి అందించడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఈ 10 కోట్లు కూడా కాకుండా 3 రోజుల క్రితం మరి 8 కోట్ల 80 లక్షల రూపాయల నిధులతోటి 3 ఓవర్హెడ్ ట్యాంకులు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 3 ఓవర్హెడ్ ట్యాంకులు ఈ ప్రాంతంలో ఎక్కడైతే పైప్ లైన్ లేదో ఆ ప్రాంతానికి అంతటికి కూడా పైప్ లైన్ వేసి జలధార అన్న కార్యక్రమంలో 8 కోట్ల 80 లక్షలు తెచ్చుకుని ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా మరి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా మరి 2 నెలలు 3 నెలల కాలంలో కుళాయి ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, స్థానిక శాసనసభ్యులైన అనంతలక్ష్మికే ఈ మంచిలు ఇచ్చిన ఘనత దక్కుతుంది. ఈ భూప్రపంచం 72 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ తోరంగి గ్రామంకి అతి శ్రమ ఏరియాకి మంచినీళ్ళు ఇచ్చిన మహద్భాగ్యం మా తెలుగుదేశం పార్టీకి, మా స్థానిక శాసనసభ్యులకి, స్థానిక తెలుగుదేశం పార్టీకి దక్కినందుకు ఇవాళ ఆనందోత్సాహాలతో ఇప్పుడు గ్రామం అంతా కూడా తిరిగి వాళ్ళ యొక్క సంతోషాన్ని మా సమక్షంలో పంచుకోవడానికి రెడీగా ఉన్న కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మీడియా ద్వారా తోరంగి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. 1 నెల టైం ఇవ్వండి మాకు. తోరంగి గ్రామం కుళాయిలు ఓపెన్ చేయడానికి బయట నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ, ఈ తోరంగి గ్రామంలో ప్రజానికైనా అందరూ ఎన్ని కార్యక్రమం సక్సెస్ చేద్దాం, అందరూ కూడా పాల్గొల్సిందిగా కోరుతా ఉన్నాం. వెహికల్స్ ఏమన్నా ఉంటే ఆ చివర బాలయ్య గారి బొమ్మ దగ్గర స్టాండ్ కార్డు పెట్టుకోవాలి. వెహికల్స్ ఎవరు వద్దు, వెంకటరావు గారి కాడి నుంచి సామాన్య మానవుడు దాకా ఎవరు వెళ్ళడానికి కాదు. ఈ స్కీమ్ 10 కోట్ల స్కీమ్ కూడా ఓపెన్ చేసి ప్రజలకు అందరికీ దూరం గ్రామంలో ఆ ప్రజలందరికీ కూడా మంచిగా చెప్తున్నా. అందులో లోకేష్ బాబు గారు మినిస్టర్ అయిన తర్వాత గౌరవనీయులు లోకేష్ బాబు గారు మాకు పంచాయతీ రాజ్ మినిస్టర్గా వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఉదయపూర్వక నమస్కారం. 10 కోట్లు చేస్తున్నాం మేము ఇది ఇంకా ఉంది. తర్వాత మళ్ళీ 8 కోట్లతో మళ్ళీ శంకుస్థాపన చేస్తాం, అవి కూడా తొందరగా మీకు ఇస్తాం. ఏదంటే లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మాకు దూరం గ్రామంలో ప్రజలెవ్వరికీ మంచిగా లేవంటే ఆయన వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈవేళ ఓపెనింగ్ హోమ్ మినిస్టర్ గారు రాజప్ప గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది.
ఏదైనా ప్రజలు కోరుకునే విధంగా లాభాలతో ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా పార్టీ పరంగా ఒక లేడీ ఎమ్మెల్యేగా నాకు ఇచ్చినందుకు వారికి మేము వెళ్ళి అడిగిన అంటే మాకు దూరం గ్రామంలో మంచి ఇల్లు ఇచ్చారు. వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం, పార్టీకి రుణపడి ఉంటే ఇక్కడ ప్రజలకు రుణపడి ఉంటాయి. ఎందుకంటే మేము చెప్పిన దాన్ని కార్యకర్తలు అందరూ కూడా చేశారు కాబట్టి వేళ అందరికీ మంచి ఇవ్వగలుగుతున్నాం. అందరికీ కూడా అందరూ సంతోషించవలసిన విషయం ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఇప్పుడు అందరినీ కూడా